మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిపైన జరిగినటువంటి హత్యా ప్రయత్నాన్ని గురించి జాతీయ స్థాయి నాయకులకి అప్రైజ్ చేసేందుకోసంగా దాంట్లో భాగంగా ఈరోజు ఉదయం సీతారాం యేచూరి గారిని, శరద్ యాదవ్ గారిని, శరద్ పవార్ గారిని కలిసి ఏ పరిస్థితుల్లో ఏ విధంగా ఈ యొక్క హత్యా ప్రయత్నం జరిగింది, దీంట్లో భాగస్వాములు ఎవరు, పాత్రదారులు ఎవరు అన్నటువంటిది వారికి విపులంగా వివరించడం జరిగింది. శరద్ పవార్ గారు ఆయన హోమ్ మినిస్టర్కి ఈ విషయంగా లెటర్ రాస్తామని కూడా హామీ ఇచ్చారు. మా యొక్క డిమాండ్ ఏ నిష్పాక్షికంగా ఏ యొక్క సంస్థ అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తుందో ఆ సంస్థకి ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ బాధ్యతలను అప్పగించమనని మేము కోరాం. ఆ విషయాన్ని శరద్ పవార్ గారికి తెలియజేశాం. ఆయన కూడా హోంమంత్రికి ఆ లేఖ రాస్తానని రికమెండ్ చేస్తూ రాస్తారని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారి పైన హత్యా ప్రయత్నంలో కర్త, కర్మ, క్రియ మూడు కూడా చంద్రబాబు నాయుడే అన్నటువంటి విషయంలో సందేహం లేదు. చంద్రబాబు నాయుడు నైజం, చంద్రబాబు నాయుడు మనస్తత్వం, ఎప్పుడైనా ఏ నేరం చేసినా, ఏ దొంగతనం చేసినా ఇమ్మీడియట్గా ఆయన ఢిల్లీకి పరిగెత్తుకొచ్చి తన నేరం కప్పిపుచ్చుకునేదానికి, వ్యవస్థలను మేనేజ్ చేసుకునేదానికి, జాతీయ స్థాయి నాయకుల్ని మభ్యపెట్టేదానికి ఆయన ఢిల్లీకి వచ్చి అందరినీ కలుస్తారన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇదే విషయంగా ఓటుకు నోటు కేసులో కూడా ఆయన ఇదే విధంగా ప్రవర్తించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదైతే హత్య చేసేటానికి ప్రయత్నం జరిగిందో ఆ విషయంలో కూడా కొద్ది రోజుల క్రితం, 2 రోజుల క్రితం ఢిల్లీకి వచ్చారు, మళ్ళీ రేపు ఢిల్లీకి రాబోతున్నారు. ఈరోజు పరిస్థితి జాతీయ స్థాయి నాయకులు ఎవ్వరూ కూడా చంద్రబాబు నాయుడు మనస్తత్వాన్ని కానీ ఆయన నమ్మేటటువంటి పరిస్థితి లేదు. ఆయన యొక్క అవినీతిని, ఆయన యొక్క అబద్ధాల కోరుతరాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారన్నటువంటి విషయం అందరికీ కూడా ఈరోజు తెలిసిపోయింది. కాబట్టి ఎవరు కూడా నమ్మేటటువంటి పరిస్థితి లేదు. తప్పకుండా కోర్టు కానీ, న్యాయస్థానాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి జాతీయ స్థాయి నాయకులు అందరూ కూడా దీన్ని ఒక స్వచ్ఛంద సంస్థ, ఒక నిష్పక్షపాతంగా వ్యవహరించేటటువంటి సంస్థకి ఈ ఇన్వెస్టిగేషన్ అప్పగించాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటా ఉన్నారు అన్నటువంటి విషయం తెలియజేస్తున్నాను. శరద్ యాదవ్ గారు డైరెక్ట్గా ఆయనే ప్రెస్తో మాట్లాడారు. సీతారాం యేచూరి గారు దీంట్లో పూర్తి, మీరు చెప్పే దాంట్లో, మీరు ఇచ్చేటటువంటి డిమాండ్లో పూర్తి న్యాయం ఉంది కాబట్టి మమ్మల్ని సమర్థించడం జరిగింది. చంద్రబాబు నాయుడు రేపు వచ్చినప్పుడు కూడా ఇదే రకంగా జాతీయ స్థాయి నాయకుల్ని మభ్యపెట్టడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని కూడా మేము అందరికీ కూడా తెలియజేశాం. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి హత్యా ప్రయత్నం, జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి హత్యా ప్రయత్నంలో పాత్రదారులు, సూత్రధారులు అందరూ కూడా నిష్పాక్షపాతంగా వ్యవహరించేటటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇన్వెస్టిగేట్ చేసినట్లయితే వీరందరూ బయటపడతారు, తప్పకుండా శిక్షకు గురవుతారు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను.